డిసెంబర్ 14 వివేకశూన్యుని మాట. చదవండి యోబు గ్రంథము 4-5 అధ్యాయాలు. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? యోబు 4:1-2. యోబు స్నేహితులు 7 రోజులు మౌనంగా ఉన్నారు. 2:13. అంతేకాదు, యోబు ఆ తర్వాత వారు అలాగే ఉండిపోవాలని ఆకాంక్షించాడు. 13:5. ఆ పిమ్మట తేమానీయుడైన ఎలీఫజు యోబుకు ప్రత్యుత్తరమిచ్చాడు. అతడు యోబు హృదయంలోని నొప్పికి జవాబిచ్చాడా? లేదు. అతడు యోబు పెదాల గుండా వచ్చిన మాటలతో జవాబిచ్చాడు. వివేకి అయిన సలహాదారుడు, ఆదరణకర్త తప్పక హృదయంతో వినాలి. మరియు మనోభావాలకే గాక మాటలకు కూడా స్పందించాలి. తర్కంతో భగ్న హృదయాన్ని బాగుచేయం, భగ్న హృదయాన్ని ప్రేమతో బాగుచేస్తాం. ఎలీఫజ్ విధానం మొదట ఆశావహంగా మరియు మృదువుగా కూడా ఉండింది, కానీ అది తర్వాత రానున్న చేదుకు అతన్ని సిద్ధం చేసే తేనె మాత్రమే. యోబు కలత చెందకు, ఇది అతనన్నది. మనుషులను ప్రోత్సహించడానికి మాటలకున్న శక్తిని మనమెప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. జేమ్స్ మొఫాట్ యోబు 4:4 నీ మాటలు మనుషుల్ని వారి పాదాలపై నిలిపాయి అని తర్జుమా చేశాడు. సరైన ఉద్దేశంతో సరైన సమయంలో పలకబడిన సరైన మాట ఇతరుల జీవితాల్లో ఎంతో గొప్ప వ్యత్యాసాన్ని తెస్తుంది. మన మాటలు బలహీనంగా ఉన్నవారికి పుష్టినివ్వగలవు, ఓడిపోయిన వారిని ప్రోత్సహించగలవు. అయితే మాటలు భగ్న హృదయాలను బాధించగలవు కూడా. కాబట్టి మనం ఏమంటున్నాం, ఎలా అంటున్నాం అని జాగ్రత్తగా చూసుకోవాలి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు సరైన ఉద్దేశంతో సరైన సమయంలో సరైన మాటలు పలికారని, ఒకరికి సహాయపడ్డారని లేక ఆదరణనిచ్చారని మీకు ఎప్పుడనిపించింది? ఆమేన్.